తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ది ముప్పవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం ఒక 100 రోజుల పాలన సాగిందని, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం దిమ్మపవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ 100 రోజుల ప్రగతిని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని ప్రజా ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు, కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నేనెప్పుడూ ఒక మంత్రిగా కన్నా మీ సేవకుడిగానే ఉంటానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగదేవి, మండల ప్రత్యేక అధికారి దుర్గేష్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, మండల అధికారులు, 3 మండలాల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 175కి 175 నిర్దేశాలనేటువంటి మాట చెప్పిన మీరు కేవలం 11 సీట్లే ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు తెలియంది కాదు, ఆ రోజుల్లోనే ఆయన యొక్క గొప్పతనం మీరు అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో రకమైంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి, వాటిని సమీక్షించుకోవాలి, తద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక కూటమి ఏర్పడితే, కూటమి అంటే పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం, అదేవిధంగా పేద ప్రజల కంత కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, ఈ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి మనం ఎక్కడైనా చిన్న చిన్న పురపక్షాలను సరిదిద్దుకుంటూ, ఎక్కడైనా ప్రజలకింత మరింత మంచి కార్యక్రమాలు చేయాలంటే వాటిని చేసుకుంటూ వెళ్ళటానికి ఈ కూటమి అవసరం అని భావించి గతానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. అందుకే ఇవాళ ఏర్పడినటువంటి 100 రోజుల్లో మన జూన్ 2వ తారీఖున మనం ఈ ఏ రోజైతే మనం ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4000 వీళ్ళకి రావాలనేటువంటి ఉద్దేశంతో, అప్పటికి 3 ఎస్ఎల్ చెప్పుడు వచ్చేసింది కనుక ఆ పక్కాయి ఉన్నటువంటి 1000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 3000 రూపాయల్ని కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి 4000కి ఇంకో 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చేటువంటి ఘనమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా 3000 ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని 6000 పెంచాం. అదేవిధంగా పూర్తిగా మంచానికి అంటిపెట్టిపోయినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటే వాళ్ళకి 5000 రూపాయలు 15000 రూపాయలు పెంచాం. ఇవన్నీ కూడా మన దగ్గర డబ్బుండి కాదు, ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేసి ప్రభుత్వ పథకానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటి ఆ కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ముఖ్యుడు మంచినీళ్ళు పలిచినటువంటి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా మింగేసి ఈ రాష్ట్రాన్ని అపరాగతం చేసి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో ఒక చిల్లి గబ్బ కూడా మిగల్చకపోయినా, మనం పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి ఖచ్చితంగా మనం అనుకున్న మాట ప్రకారం ఇచ్చి తీరాలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15000 రూపాయలు చెప్పిన ఇస్తా అని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి తర్వాత ఏం చెప్పాడంటే, మేము అమ్మఒడి అన్నాం కాబట్టి అమ్మ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఒక 15000 ఇస్తా, ఎంతమంది పిల్లలు ఉన్నారనేటువంటి మాట చెప్పారు. ఇవాళ మనం చెప్తా ఉన్నాం అది త్వరలోనే ప్రారంభమవుతుంది, ఎప్పుడు అనేది త్వరలోనే మీకు చెప్తాం. కానీ అందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఇది తల్లికి వందనం. తల్లి ఎంతమంది పిల్లల్ని కంటే అంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 15000 రూపాయలు చూపించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రయారిటీ వైజ్ గా అంచెలంచెలుగా అమలు చేసి మీకు మీ మొహాల్లో చిల్లు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటి మాటలు కూడా మీకు మనం చేస్తున్నాను. అయితే ఇందాక
పెద్దలు సంసారంగా చెప్పినట్టుగా మనం ఎలాగా కూడా అన్నప్రాసం నాడే ఆవుని అన్నం పెట్టలేకెళ్ళ పిల్లలకి పెడదామా? పిల్లలకి గోరుముద్దలతో పెంచుతాం. ఒకనాటికి వాళ్ళు మంచి అన్ని రకాలు తినేటప్పటికప్పుడు ఆవకాయ పొద్దుపప్పు కలిపి మంచి భోజనం పెడతాం. అలాగే ఇవాళ ఇంకా మనం చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. మనం భీమపురం గ్రామం నందు మనం జరుపుకుంటా ఉన్నాం. మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి భీమపురం గ్రామం నిడదవోలు రూరల్ మండలానికి సంబంధించి మనం జరుపుకుంటా ఉన్నాం. మరి మీరందరూ పెద్ద ఎత్తున రావడం, అందరూ కూడా మన మంత్రివర్యులు దుర్గేష్ గారిని కానీ అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని కానీ అట్లాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆశీర్వదించాలి అని మీరందరూ కూడా విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అపాయింట్మెంట్ తాకి 4-5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మనం వచ్చాం, పెన్షన్ ఇస్తా ఉన్నాం, 3,000కి 1,000 అదనంగా పెంచి మా అమ్మాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి ఎవరైతే ఒంటరి బాయిలో ఉన్నారో వాళ్ళందరికీ పెంచి ఇస్తా ఉన్నాం. 1,000 రూపాయలు ఒకే తరంగా ఉండమే కాదు, ఏప్రిల్ నెలలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం ఆ 3 నెలలకు సంబంధించి 3,000 కలిపి 7,000 అత్యధికమైనటువంటి అమౌంట్ ఇవాళ మీ అందరికీ లబ్ధిదారులకు అందించడం. ఇవాళ అయిపోతే పరిగెత్తుకుని ఇంటికి రాష్ట్రం లేకుండా ఓ 300 మందో 400 మందో అలా పురుగుల నుంచి వచ్చిన వాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కడుపు నిండా 5 రూపాయలకి భోజనం చేయాలి. ఎవరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. ఆకలి అన్నది దరిద్రుడికైనా పేదవాడికైనా ఒక్కటే అని ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రంలో దగ్గర ఉన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మళ్ళీ రాబోయే రోజుల్లో 75 క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇది ఒక ప్రజాస్వామ్య యుతంగా గెలిచినటువంటి ప్రభుత్వం. ఎంత పెద్ద విజయం మీరందరూ ఇచ్చారు. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి దుర్గేష్ గారికి కానీ అధికారులకు కానీ గతంలో నాకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు. మాకు కానీ ఒక బాధ్యత ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఎన్నో కష్టాల్లో ఉండి, సమస్యల్లో ఉండి, ఒక మంచి ఆలోచనతో వీళ్ళైతే మా కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు, మాకు అండగా ఉంటారు, మేము ఏదైనా బాధ చెప్పుకుంటే వింటారు అని మీరందరూ ఈ ప్రభుత్వాలకి అధికారం కట్టబెట్టారు. అందుకని మేమందరం కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఉన్నా, ఏ ప్రజానికానికి ఎక్కడ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా మీరు చెప్పుకోవడానికి అందుబాటుగా ఉంటూనే మీ అవసరాలు తీరుస్తూనే ఇవాళ చెప్పిన స్కీములే కాదు ఇంకా ఉన్నాయి. మనం రైతాంగానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ మళ్ళీ కార్యక్రమాలు చేసుకోబోతా ఉన్నాం.